जूम बेटे मन अब पद बस ऐक्चुअल एंट्रेंस अट्ला वैसा मेरा डबा राष्ट्रम ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అందులో భాగంగానే గతంలో అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నటువంటి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి అదే విధంగా కొత్త రెవెన్యూ డివిజన్స్ ను ఏర్పాటు చేయాలి కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా ఒక సమూలమైన మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం అందులో భాగంగానే కొత్త జిల్లాలలో మరి గతంలో ఎక్కడ లేని విధంగా ఈ కొత్త కలెక్టరేట్ ఫామ్ బిల్డింగ్స్ నిర్మాణం కూడా చాలా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది ఇది మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలకు ముందు చూపుతో అన్ని హంగులతో అన్ని సౌందర్యాలతో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలెక్టరేట్ లోనే ఉండేటట్టుగా మరి డిజైన్ చేసి జగిత్యాల పట్టణంలో ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది దాంతో పాటు ఎంసీహెచ్ కూడా వందపడకల ఆసుపత్రి కూడా దాదాపు పూర్తిగా వస్తా ఉంది పార్టీ ఆఫీస్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది తర్వాత ఈ మధ్యనే మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఈ 300 బెడ్ హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మాణం చేసేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఎందుకంటే జిల్లా కేంద్రం కాబట్టి అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు జిల్లా ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారి యొక్క విజిట్ ఉండేటట్టుంది కలెక్టరేట్ బిల్డింగ్ తో పాటు పార్టీ ఆఫీస్ మరి ఇనాగరేషన్ పెట్టుకునే అవకాశం ఉంది దాని కోసమనే ఇవన్నీ కూడా ఈ రోజు మరి ఒకసారి దీనికి సంబంధించిన నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి ఇంకా రిమైనింగ్ వర్క్ ఏ విధంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో నేను లోకల్ ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జడ్జి చైర్మన్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కూడా సంబంధిత అధికారులతో పాటు ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఒకవేళ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కన్ఫామ్ అయినట్టు అయిందంటే వితిన్ ఆ టైంలోనే మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసి ఇనాగరేషన్ సిద్ధం చేయడం జరుగుతుంది ये
पर्टिकुलर इक्विपमेंट दिस इज द बेस्ट इन ऑफ